నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కొమ్మిలో తాటిపర్తి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహిళలంటే చంద్రబాబుకు అమితమైన అభిమానమని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. మీ అందరూ ఆదరణ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద చూపించే మీ అభిమానం గాని పార్టీ గాని ఇప్పుడు నాకు అర్థం అవుతాంది. అంటే ముందర నేను ఏదో బిజినెస్ చేసుకుని ఇంటికి వచ్చేదాన్ని, మళ్ళీ ఆఫీస్ కి వెళ్లేదాన్ని. ఇది మొదటిసారి నేను ఇట్లా మీకోసం నేను బయటకు వచ్చింది. ఎందుకంటే నా కార్యకర్తలు అంటూ ఇష్టం లేదు, మా బిడ్డల కోసం నేను ఇట్లా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను మధ్యలో సార్ రిలీజ్ అయిన తర్వాత నా కార్యక్రమం ఆపాల్సి వచ్చింది. ఎనివే దాని గురించి కూడా చాలా మంది చాలా అంటారు, కానీ నేను ఎప్పుడు మర్చిపోలేదు మిమ్మల్ని అందరినీ. నేను మళ్ళీ ఈ కార్యక్రమం మీకోసం నేను చేపట్టాను. సో మళ్ళీ ఒక్కసారి మహిళా శక్తికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు.